గర్భిణీ స్త్రీలు కాన్పు వరకు వచ్చేసరికి చాలా సెంటిమెంటల్గా ఫీల్ అవుతూ ఉంటారు ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీయే కావాలి అది నార్మల్ డెలివరీ అనే పేరు అనేదే అదంతలదే అయ్యేది కాబట్టి దాన్ని నార్మల్ డెలివరీ అంటాం ఆపరేషన్ చేయడానికి ఆ పది కారణాలలో ఏదో కారణం ఉండాలి తప్పితే ఏ కారణం లేనప్పుడు ఖచ్చితంగా తల్లికి నార్మల్ డెలివరీ అవ్వాల్సిందే ఇప్పుడు మన దేశంలో అన్నిటికంటే పెద్ద సమస్య సిజేరియన్ రేటు పెరగడం ఇప్పుడు ఉన్న కరెంట్ సిచ్యువేషన్లో మనం చూసుకున్నట్టయితే సిజేరియన్ అంటే ఆపరేషన్ ద్వారా డెలివరీ అవ్వడానికి అతి పెద్ద కారణము ఇంతకుముందు ఆపరేషన్ అయ్యి ఉండడం అయితే ఇంతకుముందు ఆపరేషన్ ఎందుకు అయ్యింది అని మనకు చూసుకున్నట్టయితే మదర్కి కొన్ని కారణాలు ఉంటాయి బేబీ వల్ల కొన్ని కారణాలు ఉంటాయి సమాజం వల్ల రెండు కారణాలు కొన్ని కారణాలు ఉంటాయి ఈ కాలంలో మనం చూసుకున్నట్టయితే మదర్కి గల కారణాలు గనక మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ తల్లి యొక్క క్షేమం మనం చూసుకున్నట్టయితే వాళ్ళు తీసుకునే ఆహారం వాళ్ళు తీసుకునే మందులు చెకప్స్ ఇవన్నీ కూడా సవ్యంగా జరగవచ్చు అయితే ఈ మధ్యకాలంలో గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి చేసే పనుల్లో చాలా మార్పులు వచ్చాయి ఇంతకుముందు కింద కూర్చుని గిన్నెలు కడగడం కానీ బట్టలు ఉతకడం కానీ స్క్వాటింగ్ పొజిషన్లో మోషన్కి వెళ్ళడం కానీ ఇలాగా కొన్ని పనులకి ఖచ్చితంగా కింద కూర్చోవాల్సిన అవసరం అనేది దినచర్యలో ఉండేది దానితో పాటు ఎంతో కొంత కష్టమైన పనులు చేసేవాళ్ళు దంచడం కానీ రుబ్బడం కానీ రకరకాల పనులు ఆడవాళ్ళల్లో ఇలాంటి పనులు ఎక్కువగా ఉండేవి ఆ పనులతో పాటు గర్భిణీ స్త్రీలు కూడా ఇవన్నీ చేసేవాళ్ళు వేరే వాళ్ళు వచ్చి వాళ్ళకి చేసి పెట్టడం అనేది కాదు ఇవి దినచర్యలు కాబట్టి వాళ్ళలో వాళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ చేసుకుని నడిపేవాళ్ళు అయితే ఇండియన్ టాయిలెట్ వెస్ట్రన్ టాయిలెట్ కూడా డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే స్క్వాటింగ్ పొజిషన్ అనేది మన పెల్విస్ని ఓపెన్ చేసే పొజిషన్ ఏవైతే మనం కింద కూర్చుని పనులు చేస్తున్నామో వాటి ద్వారా ఒక రకమైన పెల్విక్ అనేది అనాటమీ అనేది వేరేలాగా ఉండేది ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్టయితే వెస్ట్రన్ టాయిలెట్స్ అయిపోయి ఎటువంటి పరిస్థితుల్లో కూడా కింద కూర్చునే పనే లేదు మిక్సీలు ఉన్నాయి వాషింగ్ మిషన్స్ ఉన్నాయి రకరకాల గ్యాడ్జెట్స్ ఉన్నాయి తినడము కూర్చోవడము దాని తర్వాత రెస్ట్ తీసుకోవడము ఒక యాక్టివిటీ చేయనివరు మెట్లెక్కనివ్వరు సో ఇలాంటి రకరకాల కారణాల వల్ల రెస్ట్రిక్టెడ్ యాక్టివిటీ వల్ల పెల్విస్ అనేది ఒక రకమైన ఫ్రీజ్ అయిపోయిన పరిస్థితి ఉంది సెఫలో పెల్విక్ డిస్ప్రపోర్షన్ అంటే హెడ్ పెల్విస్ కంటే పెద్దగా ఉండడము లేకపోతే పెల్విస్ చిన్నగా ఉండడము టైంకి పెల్విస్ ఓపెన్ కాకపోవడం ఇలాంటి సమస్యలు కొంచెం ఎక్కువ అవుతున్నాయి కూర్చుని కూర్చుని తినడం వల్ల ఏమవుతుంది ఆల్రెడీ పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయి ఆల్రెడీ స్థూలకాయ సమస్యలు ఉన్నాయి ఇవన్నిటితో పాటు మనం తీసుకున్న ఆహారంని మనం బర్న్ చేయట్లేదు గర్భిణీ స్త్రీ అనేసరికి ఎక్కడ లేని రెస్ట్ ఇచ్చేస్తున్నాం అలాంటప్పుడు బేబీ వెయిట్ ఎక్కువగా పుట్ ఆన్ అవుతున్నారు ఎక్కువగా పుట్ ఆన్ అయినప్పుడు ఆ ఎక్కువ వెయిట్ బేబీకి ఆపరేటివ్ ఇంటర్వెన్షన్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి డయాబెటీస్ లాంటి ప్రాబ్లమ్స్ స్థూలకాయంతో పాటు వచ్చే సమస్య ఈ ఎక్కువగా ఆహారం తీసుకోవడం వల్ల వచ్చే సమస్య ఈ మధుమేహం లాంటి సమస్యలు దీనివల్ల బేబీ ఎక్కువగా వెయిట్ పుట్ అవ పుట్ ఆన్ అవ్వడం హెడ్ సైజెస్ పెద్దగా ఉండడం షోల్డర్ సైజెస్ పెద్దగా ఉండడం వెయిట్ కూడా ఫోర్ కేజీస్ దాటడం త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ కేజీస్ దాటడం ఇలాంటివి డెలివరీస్కి డిఫికల్టీ రావడం ఇవి ఒక రకమైన సమస్యలు అయితే చాలా రకాల కారణాల వల్ల ఈ సంతానలు ఏమి సమస్యతో ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి థర్టీ ఇయర్స్ పైబడిన వాళ్ళకి థర్టీ ఫైవ్ ఇయర్స్ పైబడిన వాళ్ళకి ప్రీషియస్ ప్రెగ్నెన్సీస్ ఎప్పుడూ ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి ట్రై చేస్తే ప్రెగ్నెన్సీస్ రావడం అలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ రెస్ట్ తీసుకోవడం వాళ్లకు ఉన్న కంప్లైంట్స్ పాలిసిస్టికోవరీస్ అనుకోండి వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఆ డయాబెటీస్ వేబీలో మేనిఫెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ వెయిట్ ఉండే ఛాన్స్ ఉంటుంది లేబర్లో రిస్క్ తీసుకోరు హెడ్ ఎంగేజ్ అవ్వదు పెల్విస్ ఓపెన్ అప్ అవ్వదు సో ఇలాంటి కొన్ని కారణాల వల్ల ఇప్పుడున్న సమస్యల వల్ల ఇనాక్టివిటీ ఎక్స్ట్రా క్యాలరీ రోడ్డు ప్రపంచంలో ఉన్న మంచి వస్తువులన్నీ ప్రెగ్నెంట్ ఉమెన్కి తీసుకొచ్చి తినిపించేస్తారు అవసరం ఉన్నదా లేదా క్యాలరీస్ కౌంట్ చేసుకుంటున్నారా లేదా ఎక్కువగా తింటున్నారా లేదా ఏది ఆలోచించేది లేదు అక్కడి నుంచి ఇది ఇక్కడి నుంచి ఇది రోజు నట్స్ రోజు స్వీట్స్ రోజు స్ప్రౌట్స్ రోజు ఇంకా హై కార్బోహైడ్రేట్ ఫుడ్ ఏది అడిగితే అది తినడానికి ఇవ్వడము అవి తినిందే గొప్ప అనేసేసి సో అలాంటి కొన్ని ఫోర్స్డ్ ఫు ఫీడింగ్ వల్ల కూడా మనకి సమస్యలు వస్తున్నాయి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాంప్లికేషన్స్ పెల్విక్ డిస్ఫంక్షన్స్ ఉండడంతో పాటు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉండడంతో పాటు డయాబెటీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండడంతో పాటు బీపీ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఏజ్ మదర్కి ఉంటుంది డయాబెటీస్ ఉన్న మదర్కి కూడా బీపీ వచ్చే అవకాశం ఉంటుంది అందులో కూడా కొన్ని ప్రీటర్మ్ డెలివరీస్ కొన్ని ప్రీషియస్ ప్రెగ్నెన్సీస్ కొన్ని హై బీపీస్ వచ్చి ఆపరేషన్ చేసి డెలివరీ చేయాల్సిన అవకాశాలు సో ఇలాంటి రీజన్స్ అన్నీ ఒకే అయితే ఇవి మదర్కి గల కారణాలు రెండోది బేబీకి గల కారణాలు ఇంక మదర్ కారణాలలో ప్లాసంటా కిందికి ఉండడము షుగర్స్ అన్కంట్రోల్గా ఉండడం ఇలాంటి కొన్ని కారణాలు ఉన్నాయి బేబీకి వచ్చే కారణాలలో ఆల్రెడీ లేబర్లో వెళ్ళిన మదర్స్కి హార్ట్ బీట్ ఆఫ్ ద బేబీ తగ్గడము ఎందుకంటే ఆ బేబీస్కి ప్లాసంటా అనేది పవర్ఫుల్గా లేకపోవడం ప్లాసంటల్ కండిషన్ మంచిగా లేకపోవడం ఎందుకు అవుతుంది ఇలాగా తీసుకునే ఆహారంలో అన్ని పెస్టిసైడ్స్ తీస్ ఉన్న అలవాట్లలో స్మోకింగ్ ఉంటుంది ఇప్పుడు మదర్స్కి ఆల్కహాల్ ఉంటుంది ప్లాసెంటల్ ఇన్సఫిషియన్సీ ఉంటుంది ఓవర్ వెయిట్ ఉంటున్నారు సో ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ లాట్ ఆఫ్ స్ట్రెస్ రాత్రిలో నిద్రపోరు కొంతమంది వర్క్ చేసే వాళ్ళు వర్క్ చేస్తూనే ఉంటారు హై ప్రెషర్ జాబ్స్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ప్రెషరైజ్డ్గా ఉండొచ్చు ఫ్యామిలీ ప్రెషర్స్ ఉండొచ్చు నేమి ఇంతకు ముందులా లేరు ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ ఏదైనా చిన్న విషయమైనా గూగుల్ని అడుగుతారు అక్కడ అడుగుతారు ఇక్కడ అడుగుతారు పక్కింటి వాళ్ళని అడుగుతారు ఫ్రెండ్స్ని అడుగుతారు అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా తల్లో తీసుకుంటారు ఇలా అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నప్పుడు వాళ్ళు వ్యక్తిగతంగా కూడా వాళ్ళ ఒక వ్యక్తిత్వం కోల్పోతారు ఈ అన్ని ఇన్ఫ్లుయెన్సెస్తో చాలా స్ట్రెస్ఫుల్ అయిపోతారు స్ట్రెస్ అంతా ఎక్కడ పోతుంది ఆ బేబీ మీద పోతుంది ఎప్పుడైతే డెలివరీ టైంలో లేబర్ పెయిన్స్ వస్తూ ఉంటాయో ఆ బేబీ హార్ట్ బీట్ అనేది సరిగ్గా ఉండదు తగ్గుముఖం పడుతూ ఉంటుంది ఎందుకంటే ప్లాసెంటల్ పర్ఫ్యూషన్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి ఆ బేబీస్ వెయిట్ గెయిన్ కూడా అప్పుడప్పుడు అయ్యే ఛాన్సెస్ ఉండవు ఐయూజీఆర్లో ఉండొచ్చు అలా బార్డర్ లైన్ ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే డెలివరీ చేయాలనుకుంటామో ఆ బేబీ మోషన్ పాస్ చేయడమో హార్ట్ బీట్ డ్రాప్ అవ్వడము కిందికి రాకపోవడము ఇలాంటి సమస్యలతో బేబీ సమస్యలతో కూడా మనకి డెలివరీస్ అనేవి ఆపరేటివ్ ఇంటర్వెన్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొన్ని చిన్న చిన్న అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు ఆపరేటివ్ ఇంటర్వెన్షన్స్తో డెలివరీ చేయాల్సిన అవసరం ఉంటుంది మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఇంతకు ముందు కాలంలో ఎప్పుడో కానీ ఒక ట్విన్స్ చూసేవాళ్ళం కాదు ఇప్పుడు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తర్వాత అప్పుడప్పుడు కొంతమందిలో స్పాంటేనియస్గా కూడా ట్విన్స్ ట్రిప్లెట్స్ క్వాడ్రిప్లెట్స్ ట్రిప్లెట్స్ హైయర్ హైయర్ ఆర్డర్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ చూస్తున్నాం అండ్ ట్విన్స్ ఉన్నప్పుడైతే ఖచ్చితంగా అది సిజేరియన్కే దారి అనేసి ఇప్పుడు లేటెస్ట్ ప్రోటోకాల్స్ కూడా చెప్తున్నాయి ఆఖరికి బ్రీచ్ కూడా ఇంతకుముందు కాలంలో మేమంతా బ్రీచ్ డెలివరీస్ వెజనల్ డెలివరీస్ చేసేవాళ్ళం ఇప్పుడు కూడా ఎవరన్నా బ్రీచ్ డెలివరీ వెజనల్ చేయించుకుంటా అంటే నేను చేస్తాను కానీ వాళ్ళు ఇంటర్నెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే వేరే వేరే వాళ్ళ దగ్గర ఎదురుకాళ్ళు ఉన్నాయని చెప్పి వినేసిస్ వచ్చి సెక్షన్ ఏ చేయించుకుంటానని గొడవ పెడతారు సో ఇట్లా కొన్ని బేబీ కారణాల వల్ల కూడా సెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇవి రెండు కాకుండా సామాజిక కారణాలు సామాజిక కారణాలలో ఇది వాళ్ళ ఇమోషనల్ స్టేటస్ బట్టి నేను పెయిన్ తట్టుకోలేను అది ఫస్ట్ థింగ్ వాళ్ళ మదరు నాకు లేబర్ పెయిన్స్ చాలా వచ్చాయి నా కూతురు తట్టుకోలేదు సెకండ్ థింగ్ అందరికీ ఒక మంచి టైంలో ఓ డెలివరీయే కావాలి అమావాస్య రోజు డెలివరీ ఉండొద్దు గ్రహణం రోజు డెలివరీ ఉండొద్దు ఎలా కుదురుతుంది ఇవన్నీ చేయడానికి అదే కాకుండా ఈ ఈ పిచ్చి ఉన్న వాళ్ళకి ముహూర్తం డెలివరీస్ పిచ్చి ఉన్న వాళ్ళకి ఒక రకమైన ఆబ్సెషన్ ఉండి ఫలానా డేటు ఫలానా టైంకే మాకు డెలివరీ కావాలి అని అంటే ఎవరు ఏం చేస్తారు ఎవరు ఏం చేయలేరు బేసిక్గా అది మానుకుంటే మేము చేయమని చెప్తే వేరే దగ్గరికి వెళ్ళి చేయించుకుంటారు తప్పితే అది మంచి పద్ధతి కాదు చేయించుకోవద్దు అని ఎవరు ఆలోచించరు ఇలాంటి సమస్యలు కూడా తీవ్రంగా అవుతున్నాయి ఎందుకంటే ఆపరేటివ్ డెలివరీస్లో ఇలా సామాజిక కారణాల వల్ల కూడా డెలివరీస్ అనేవి చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అది కూడా ఒక కారణం అనే మనం గమనించుకోవాలి ఇంకొకటి ఏంటిదంటే ఈ ముహూర్తం డెలివరీస్ ఈ ప్రెషర్ డెలివరీస్ యాంగ్జైటీ డెలివరీస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి ఎందుకంటే ఒక ఒక ఆఫీస్ ఉంది ఆ ఆఫీస్లో ఒకరికి డెలివరీ అయింది డెలివరీ లేబర్ పెయిన్స్ వచ్చాయి ఒక ఫైవ్ అవర్స్ టెన్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ ట్రయల్ అయింది అబ్బో చాలా విపరీతంగా పెయిన్స్ ఉన్నాయని ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి ఒక డెలివరీ అయిన ఉమెన్ చెప్పినట్టు అవుతే అది ఆమె బేర్ చేయకుండా కూడా ఆ తొమ్మిది నెలలు నాకు సివియర్ పెయిన్ ఉంటుంది నాకు సివియర్ పెయిన్ ఉంటుంది నేను చేయించుకోను నేను చేయించుకోవాలని మొట్టమొదటి నెల నుంచే టెన్షన్ మేము ఎన్ని చెప్పినా కూడాను ఒక హాస్పిటల్గా నేను ఇక్కడ యోగా క్లాసెస్ యాక్టివిటీస్ లమాస్ క్లాసెస్ దాని తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజెస్ బ్యాక్ స్ట్రెంతనింగ్ పెల్వీ ఫ్లోర్ స్ట్రెంతనింగ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ట్రైనింగ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ మెడిటేషన్ ఇలాంటివి ఒక ముప్పై నలభై యాక్టివిటీస్ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి ట్రైనింగ్ ప్లస్ వాళ్ళకి ఫ్యూచర్కి కూడా మొత్తం పనికి వచ్చేలాగా అంటే ఒక ఒక కాటుక చేయాలంటే ఎలా చేయాలి ఒక బేబీకి ఒక చిన్న బెడ్షీట్ చేయాలంటే ఎలా చేయాలి పిలో కవర్స్ చేయాలంటే ఎలా చేయాలి స్వెటర్స్ చేయాలంటే ఏం చేయాలి ఇవన్నిటికీ ట్రైనింగ్ ఇస్తాము ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తామంటే కూడాను అటెండెన్స్ అనేది తక్కువగా ఉంటుంది ఒకవేళ వంద మంది గనక ఒకవేళ నా దగ్గరికి చెకప్ వచ్చినట్టు అయితే పదిహేను నుంచి ఇరవై మందే వాళ్ళు వచ్చి ట్రైనింగ్ సెషన్స్ అనేది అటెండ్ అవుతున్నారు ఇప్పుడు తప్పు ఎక్కడుంది మేము నార్మల్ డెలివరీ చేయాలనుకున్నా కూడా వాళ్ళల్లో ఆ చైతన్యం లేదు మీరు ఫ్రీగా అంటే డబ్బులు లేకుండా వారానికి రెండు రోజులు యోగా క్లాస్కి వచ్చి క్లాసెస్ అటెండ్ అయ్యి ట్రైనింగ్ చేసి మీ బ్యాక్ స్ట్రెంత్ మీ పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంత్ మీ పర్సనల్ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది మీకు ఓవరాల్గా ప్రెగ్నెన్సీ బాగుంటుంది దాని తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా కాంప్లికేషన్స్ ఉండవు ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది ఇవన్నీ ఎంత ఓపీలో చెప్పినా కూడాను ఎంత ఓపిగా డిస్కస్ చేసినా కూడాను సినిమాకి వెళ్ళడానికి ఇచ్చిన ప్రిఫరెన్స్ ఇంట్లో పొద్దుపోసి పదకొండు పన్నెండు గంటల దాకా పడుకోవడానికి ఇచ్చే ప్రిఫరెన్స్ సండే రోజు ఒక యోగా క్లాస్కి ఇవ్వట్లేదు ఇక్కడ మేము హస్బెండ్ వైఫ్ ఇద్దరికీ క్లాసెస్ పెట్టి సో దట్ ఇంట్లో చేసినప్పుడు హస్బెండ్ సపోర్ట్ ఇస్తారు అనేసి జూంబా క్లాసెసే కానీ డాన్స్ సెషన్సే కానీ ట్రాంక్విలిటీకి సెషన్సే కానీ ఆక్యుప్రెషర్ సెషన్సే కానీ ఎన్నో రకాల యాక్టివిటీస్ చేస్తున్నా కూడాను అటెండెన్స్ అనేది ప్రాబ్లం ఎందుకు ఉండదండి టైము ఒక మనిషికి రెండు గంటలు సాటర్డే రెండు గంటలు సండే తీయాలంటే అంత కష్టమా ఎట్లాగో పని మానుకుని ఇంట్లో ఉంటున్నారు వెడ్నెస్డే పెట్టాం సెషన్ ట్యూస్డే పెట్టాం సెషన్ ఎన్ని సెషన్స్ పెడుతున్నాము మాకు దానివల్ల రూపాయి లాభం లేదు అయితే ఒక సమాజానికి పనికొచ్చే పని చేస్తే ఆ సమాజంలో నుంచి మంచి జరిగితే అది మనకి దేశానికి ఉపయోగపడుతుంది ఆపరేషన్స్ అనేవి తగ్గుతాయని ఒకే ఒక సదుద్దేశంతో మనం చేస్తున్నప్పుడు అయితే కూడాను ఈ నెగటివ్ న్యూస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ పాజిటివిటీ మీద లేదు మనము ఎవరన్నా డెలివరీలో ప్రాబ్లం అవుతుంది కట్ చేస్తారు ఫ్యూచర్ చేస్తారు ఇలాంటివంతా సోది వింటారు తప్పితే యోగా చేస్తే మెడిటేషన్ చేస్తే లమాస్ చేస్తే నార్మల్ లేబర్స్ అవుతాయి పెయిన్లెస్ డెలివరీస్ ఉన్నాయి ఎపిడ్యూరల్స్ ఉన్నాయి వాటర్ బర్తింగ్ ఉంది స్ట్రెస్ రిలీవ్గా లాఫ్ట్ థెరపీ ఉంది దాని తర్వాత మ్యూజిక్ థెరపీ ఉంది డాన్స్ డ్యూరింగ్ లేబర్ ఉంది ఇలాంటి రకరకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి ఒక వంద కాన్సెప్ట్లు ఉన్నాయి ఏదైనా మనం ఎంజాయ్ చేయాలనుకుంటే అవన్నీ మేము ఇక్కడ రన్ చేస్తాం అయినా కూడా అటెండెన్స్ లేదు బికాస్ ఆ బేసిక్ ఎఫర్ట్ పెట్టాలి అనే యాటిట్యూడ్ అనేది లేదు వాళ్ళు డి డిసైడ్ చేసేసుకుంటారు నాకు ఇది కావాలి నేను ఇది కావాలి ఎవరైతే నార్మల్ డెలివరీ కావాలనే డిసిషన్లో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వచ్చి అటెండ్ అవుతారు వాళ్ళకి నార్మల్ డెలివరీస్ అవుతాయి ఏదో ఒక వంద మందిలో ఒకరికి తప్పితే మిగతా వాళ్ళందరికీ మంచి నార్మల్ డెలివరీస్ అవుతాయి సో మనం అనుకునే దాన్ని బట్టి ఉంటుంది సమాజంలో మార్పు రావాలంటే ఫస్ట్ మనలో మార్పు రావాలి మాదే మాదేముంది నుంచి సాయంత్రం వరకు హాస్పిటల్లోనే ఉంటాము ఎప్పుడన్నా ఏ పని లేకపోతే ఇంట్లో ఉంటాము లేకపోతే ఏదైనా పేషెంట్ లేబర్లో ఉంటే హాస్పిటల్లో ఉంటాము స దానికి సరిపడా స్టాఫ్ ఉంటారు దానికి సరిపడా డాక్టర్స్ ఉంటారు దానికి సరిపడా టీం ఉంటుంది ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు ఒకరికి కావాలని ఆపరేషన్ చేయాలని కానీ ఒకరికి కావాలని నార్మల్ చేయాలని కానీ వ్యక్తిగతంగా ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు ఒక డాక్టర్ తయారయ్యారు పదిహేను ఇరవై సంవత్సరాల్లో మనము ఈ స్థాయికి వచ్చాము అని అంటేనే వాళ్ళు వ్యక్తిగతంగా అన్నీ కోల్పోయి సమాజానికి వర్క్ చేయాలని ఒక యాటిట్యూడ్తోనే వస్తాం మేము సిజేరియన్ చేయడము మేము నార్మల్ డెలివరీ చేయడం అనేది వ్యక్తిగతంగా అది కాదు ఆ టైంలో ఆ పేషెంట్కి ఏదైతే కరెక్ట్ ఉంటుందో అది చేయాలనే ట్రై చేస్తాం ఈ మధ్య కాలంలో ఫోర్స్ చేపించి ఈ ముహూర్తం డెలివరీస్ ద్వారా సిజేరియన్స్ చేయించుకోవడం ఎక్కువైంది నేను ఒప్పుకుంటాను అది అయితే తప్పదు ఎందుకంటే అవన్నీ సామాజిక కారణాలు వాళ్ళకి వ్యక్తిగతంగా ఏదో ఉంటాయి వాళ్ళు అది చేయించుకోవాలని అనుకుంటారు తొమ్మిది నెలల అసోసియేషన్ ఉండి కుటుంబాలు కుటుంబాలు మన దగ్గరికి వస్తాయి కాబట్టి కాదనలేక చేసే ఛాన్సెస్ ఉంటుంది తప్పితే ఈ మధ్య కాలంలో మనము గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిన రూల్స్ కూడా ఫస్ట్ విజిట్లో మేము చెప్తున్నాం మీరు ఫోర్స్ చేసి మాతోనేమి చేయొచ్చు ఎందుకంటే సిజేరన్ రేట్స్ ఎక్కువయ్యాయి కాబట్టి ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అనేది ఇప్పుడు గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది ఎప్పటి నుంచో ఫోకస్ చేస్తుంది మీరు కూడా ఫోకస్ చేస్తే మీ అమ్మాయికైనా మీ వైఫ్కైనా కానీ ఆరోగ్యానికి అది కారణంగా ఉంటుంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి వాటికి లోన్ అవ్వద్దు మేము క్లాసెస్లో కూడా చెప్పేది అది న్యాచురల్ న్యాచురల్ బర్దింగ్ న్యాచురల్ వే న్యాచురల్ మెథడ్స్ వాట్ ఎవర్ నేచర్ గివ్స్ యూ యూ షుడ్ టేక్ ఇట్ దట్ వే అని ఎంత బ్రెయిన్ వాష్ చేసినా కూడా లాస్ట్ మూమెంట్లో కొన్ని హికప్స్ ఉంటాయి అయితే మనం గనక ఫస్ట్ డెలివరీ గనక ఆపరేషన్ కాకుండా నార్మల్ డెలివరీ అయ్యేలాగా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మనకి సిజేరియన్ రేట్స్ అనేది తక్కువ తగ్గుముఖం పడుతుంది నార్మల్ రేట్స్ నార్మల్ డెలివరీ రేట్స్ అనేవి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అయితే హాస్పిటల్ సెటప్కి హాస్పిటల్ హాస్పిటల్కి వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ ప్రోటోకాల్స్ ప్రకారం వెళ్తూ ఉంటారు కాబట్టి మనము ఈ రేట్స్ అనేవి మారుతూ ఉంటాయి ఏం చేసినా కూడాను హై రిస్క్ సెంటర్స్ ఎక్కడైతే హై రిస్క్ కేసెస్ వస్తూ ఉంటాయో అలాంటి సెంటర్స్లో చాలా వరకు సర్జరీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మదర్ హెల్త్ కాంప్రమైజ్ కాకుండా బేబీ హెల్త్ కాంప్రమైజ్ కాకుండా మనం డెలివరీ చేయాల్సి ఉంటుంది కాబట్టి కత్తి మీద సాములాగా ఖచ్చితంగా కొంచెం ఆపరేటివ్ రేట్స్ ఎక్కువ ఉంటాయి మనం ఒకవేళ నార్మల్ జనరల్ పాపులేషన్కి కేటర్ అయ్యే హాస్పిటల్స్ చూసుకున్నట్టయితే ఆ హాస్పిటల్స్లో ఎక్కడైనా కూడాను నార్మల్ డెలివరీ రేట్స్ ఎక్కువగా ఉంటాయి సిజేరియన్ రేట్స్ తక్కువగా ఉంటాయి కమ్యూనిటీ అందుకే కమ్యూనిటీ బేస్డ్ హాస్పిటల్స్లో లైక్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్కడైతే జనరల్ పాపులేషన్ వస్తారో ఆ జనరల్ పాపులేషన్ వచ్చే ఏరియాలో ఖచ్చితంగా నార్మల్ డెలివరీ రేట్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే హై రిస్క్ ఉన్న వాళ్ళందరూ ప్రైవేట్ సెటప్స్కి రిస్క్ ఫ్యాక్టర్స్కి హ్యాండిల్ చేసే సెటప్స్కి వెళ్తారు కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్స్ హ్యాండిల్ చేసే సెటప్స్ కోసం కంఫర్ట్ జోన్స్ కోసం వెళ్తారు కాబట్టి ఆ లో రిస్క్ పాపులేషన్ ఎక్కువగా నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ సెటప్స్లో ఎక్కువగా నార్మల్ డెలివరీస్ అవుతాయి హై రిస్క్ గవర్నమెంట్ సెటప్స్ కూడా ఉంటాయి హై రిస్క్ గవర్నమెంట్ సెటప్స్లో మళ్ళీ సిజేరియన్ రేట్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఛాన్సెస్ ఉంటాయి అయితే ఓవరాల్గా వాళ్ళు మొత్తం కమ్యూనిటీ ఎక్కువ పాపులేషన్ని గ్యాదర్ చేస్తారు కాబట్టి వాళ్ళ నంబర్స్ అనేవి బాగా హెచ్చు తగ్గులు చూపిస్తూ ఉంటాయి ప్రైవేట్ సెటప్స్ రిస్క్ పాపులేషన్ కేటర్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళలో ఆపరేటివ్ రేట్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అవి క్రిటికల్ కేసెస్ కాబట్టి లేకపోతే ఉద్దేశపూర్వకంగా ఏది చేయడం జరగదు